महाशिवरात्रि పర్వదినాన్ని పురస్కరించుకొని మహాదేవుడి ఆలయాలన్నీ శివనామ స్మరణతో మారుమ్రోగిపోతున్నాయి. శివరాత్రి సందర్భంగా శివాలయాలతో పాటు అమ్మవారి ఆలయాలను సైతం నిర్వాహకులు సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాలతో పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆలయ పరిసరాలను సైతం విద్యుత్ తోరణాలు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని క్యూలైన్లు ఏర్పాటు చేశారు. తెల్లవారుజామునే ప్రారంభమైన శివాభిషేకాలు మధ్యాహ్నం వరకు కొనసాగాయి. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. రాత్రి 7 గంటల నుండి కేపీహెచ్బి కాలనీలోని శివాలయంలో నాయకులు శ్రీ పివి శ్రీ రమణ చైర్మన్ అండ్ ఆకిల్ల సాయి కుమార్ జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. కేపీహెచ్బి కాలనీ 3వ రోడ్లోని శ్రీ చక్ర అధిష్టాన కామాక్షి సమేత ఏకాంబరేశ్వర ఆలయం చైర్మన్ పివి రమణ ఆకిల్ల సాయి కుమార్ జనరల్ సెక్రటరీ ఆధ్వర్యంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహాదేవుడి దర్శనానికి భక్తులు వేల సంఖ్యలో తరలి వచ్చారు. ఉదయం నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు స్వామివారి దర్శనానికి భక్తులు తరలి వస్తూనే ఉన్నారు. ఇక్కడ నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి. రాత్రి 11:45 నుంచి 12:40 వరకు పరమేశ్వరుడి లింగోద్భవ కార్యక్రమం నిర్వహించారు.